దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరవద్దు త్యాగాలను అనే శీర్షికను కవిత గానం చేశారు. ఈ సందర్భంగా కవిని జిల్లా పాలనాధికారి నితీష్ వి పాటిల్ జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ తదితరులు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత అంబీర్ మనోహర్ రావు, ప్రముఖ కవులు ఆయాచితం నటేశ్వర శర్మ, వి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 59 మంది కవులు పాల్గొన్నారు. వేదికపై ఉపస్థితులైన కవులందరికీ నమస్కారం. తోటి సాహితీ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నా శీర్షిక మనవద్దు త్యాగాలు. లాల్ బాల్ పాల్ త్రయం తృణంగ స్వేచ్ఛా భారతికై ప్రాణాలు వదిలి భగత్ ఆజాద్ సుభాష్ మంగళ్ పాండే నునుగు విశాల ప్రాయంతో ఉరిపొయ్యలు నవ్వుతూ ఎక్కిరి ఉరిపొయ్యలు నవ్వుతూ ఎక్కిరి మరణించండి లేదా స్వతంత్రం తెండని వసినవ్వుల గాంధీ ఫిట్ ఇండియా పేరుతో అహింసే ఆయుధంగా నిజాలు ఏమైనా నిజమొక్కటే నిజమొక్కటే భారత బానిస సంఖ్యల ముక్తి భారత బానిస సంఖ్యల ముక్తి అల్లూరి అడవుల్లో గిరిజనులను ఉత్తేజపరిచి విల్లంపులు ఎక్కుపెట్టి భారత మాతకి జయని వేల కొరిగిన గిరిజన సింహం ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి జనమే తప్ప జనమే తప్ప మరణమే నిశ్చయంగా మారిన సుభాష్ మౌలానా అబ్దుల్ కలాం మతాలను పక్కన పెట్టి భారత మాత పడిమిపైన వికసించే మూలం మనం. జాతి ముందు కులం మతం ముఖ్యం కాదు. అంతర్లీనంగా హృదయ భావనతో మనం భారతికి వందనం చేద్దాం. అంతర్లీనంగా హృదయ భావనతో భారతికి వందనం చేద్దాం. అమరుల రక్తంతో ముద్దాడిన నా నేల తల్లి స్వేచ్ఛా విహంగమై పింగళి వెంకయ్యచే రూపొందిన త్రివర్ణ పథకం ఆదర్శాలు అమలు కావాలి. ఆ పథకంలోని ఆదర్శాలు అమలు కావాలి. పల్లె వేయడం సరికాదు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేసి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమన్యాయం అందాలి దేశభక్తి ఈరోజు కృత్రిమమైపోతుంది. కృత్రిమం అవ్వడం కాకుండా మానసికంగా ఉండాలి. 75 ఏళ్ల స్వాతంత్రం ఏమిచ్చింది అని ప్రతి ఒక్కరూ నిరాశ విషయంతో కడుతూనే ఉన్నారు. వద్దు వద్దు, ఈ భూమి మీకు జన్మించింది. అందరికీ తల్లి మన భారతే, పంచభూతాలు కల్పించిన వేద భూమిని ప్రేమిద్దాం.